కార్యక్రమాలకి వాటికి ఇచ్చేయొచ్చు అన్న డిసిషన్ ఎలా తీసుకున్నారు స్వరూపానంద స్వామి గారు ఈ కళ్యాణ మండపాల విషయంలో కూడా మరి ఆయన కాస్త చొరవ తీసుకుని మంచో చెడ్డో ఆయన మీ మాటే వింటారు ఇంకెవర మాట వినరు మీరు యాగం చేశారు ఆయనని ముఖ్యమంత్రి చేశారు మరి చాలా మంది నమ్ముతున్నారు అది నిజమే కావచ్చు సో ఇప్పుడు దయచేసి మీరు యాగం చేసి ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రిని జనం యాగి చేసి పొల్లో ఉన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారిని ఎవరు యాగి చేయకుండా మీరే ఈ ఆపద నుంచి ఈ పెను విపత్తు నుంచి కాపాడాలని చెప్పి తిరుపతి కూడా మరి అది స్పెసిఫైడ్ బోర్డా ఇదా అన్న అనుమానం మీకు ఎందుకు రాలేదో మరి మరి ఆ డౌట్ కూడా కొంచెం త్వరలో ముఖ్యమంత్రి గారు 50 మందిని వేసుకుంటారో 100 మందిని వేసుకుంటారో ఆయన ఇష్టం మరి అది తొందరగా తేల్చాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్టు మద్య నిషేధానికి వెళ్ళే ముందు కొంచెం మా ముఖ్యమంత్రి గారు మాట తప్పురం మడం తప్పురని నేను నమ్మాను అందరూ నమ్మారు కానీ అమరావతిలో ఇన్నాళ్ళు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారని అనుకున్నాం కానీ అమరావతిలో గ్రామంలో అది మందడమా లేకపోతే దాని పక్కన ఉన్న ఇంకో గ్రామం నాకు ఈ వీడియో వచ్చింది మూడు సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూస్తూ నువ్వు ఇక రాజధాని కర్తావని నమ్మకం ఎవరికి కూడా లేదు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా నీ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఘంటాపథంగా కూడా చెప్తా ఉన్నాం రాజధాని కట్టేటప్పుడు రైతు ముఖంలో చిరునవ్వును చూడాలి ఏదైనా మేలు జరిగితే ఆ రైతుకు ఆ లాభం జరగాలి ఆ రైతుకు ఆ లాభం జరిగితే అప్పుడు పాలకులుగా ముఖ్యమంత్రిగా ఒక తండ్రిగా సంతోషపడాలి కానీ చంద్రబాబు నాయుడు గారు అంత దౌర్భాగ్యుడు ఎవడూ ఉండడు రైతులు రైతుల ముఖాల్లో కన్నీరు చూడాలంటాడు తనేమో కమిషన్ల కోసం భూములు అమ్ముకునే కార్యక్రమం చేస్తాడు ఇదంతా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మారుతుంది దేవుడు ఖచ్చితంగా మొటికాయలేస్తాడు ప్రజలందరూ ఒకటే బంగాళాఖాతం కలిపే రోజు కూడా త్వరలోనే ఉంది మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా తండగా ఉంటుందని చెప్పి తోడుగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ కూడా అదండి మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అదే అమరావతి ఒక గ్రామంలో ఆయన ఇచ్చిన మాట మరి అందరూ ఏం చెప్తారు మరి మా పార్టీ వాళ్ళందరూ కూడా మరి ఆయన మాట తప్పరని మడాలు తిప్పరని అంటారు ఈ మడం తిప్పటం అంటే ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదనుకోండి బట్ మాట తప్పడం అంటే ఇదా మరి ఈ రకంగా ప్రజల్ని నమ్మించి మరి ఓట్లు వేయించుకుని మనం ఇంత అబౌట్ టర్న్ చేయటం న్యాయమా అని చెప్పి మరి అమరావతి రైతు సోదరుల తరపున నేను మా ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన మాట మీరు మళ్ళీ ఒకసారి వినండి మీరు మర్చిపోయి ఉండొచ్చు గుర్తు తెచ్చుకోండి మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా మా నాయకులందరూ కూడా మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ముఖ్యమంత్రి గారని చెప్పి చెప్తూ ఉంటారు సో నిజమే కావచ్చు బట్ ఈ మధ్యన అన్నీ తప్పుతున్నారు అలాగే నిన్న మాట్లాడుకున్నాం పెట్రోల్ రేటు తమిళనాడులో కొంచెం ఎక్కువగా ఉందని మొన్న శనివారం అన్నాడు అది మా పార్టీ అధ్యక్షుడు కూడా అంటే మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా ఆయన ఏమన్నారో ఆయన మాట తప్పటం అంటారా మడం తిప్పటం అంటారా ఏమంటారో ఒకసారి చూద్దాం రాష్ట్రంలో పెట్రోల్ ధరలు మరింత భారం కానున్నాయి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఒకసారి పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం మరోసారి వడ్డించింది మీ అందరికి బైకులు ఉన్నాయన్నా బైకులు ఉన్నాయా ఉన్నాయి బైకులు ఉన్నాయా అందరికి ఉన్నాయి ఉన్నాయి అందరికి ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ఈ బైకుల్లో పెట్రోల్ గానీ డీజిల్ గానీ పోయించుకునే దానికి పక్కన తమిళనాడు బార్డర్ కు పోతే మీకు కనీసం 7 రూపాయలు తక్కువకు పోస్తున్నాడా లేదా లీటరు పోస్తున్నాడా లేదా అటువైపున కర్ణాటక బార్డర్ కు పోతే లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ కనీసం 6 రూపాయలు తక్కువకు పోస్తున్నాడా లేదా
వస్తున్నారా లేదా? మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు లీటర్ మీద ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు జరుగుతా ఉంది. అది ఏంటంటే అసలు మా ప్రభుత్వాన్ని అసలు మేము ఎవరో కూడా ఏమి పల్లెత్తు మాట అనవలసిన అవసరం లేదు. అంత మా పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? ప్రతిదీ యాప్ట్. ఇప్పుడు మద్య నిషేధం మీద ఆయన ఏం మాట్లాడారు? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? పెట్రోల్ రేట్ల మీద అప్పుడేం మాట్లాడారు? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? రాజధాని విషయంలో అప్పుడేం మాట్లాడారు? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అలా మద్య నిషేధం అని చెప్పి మేము చెప్పాం అంచెలంచెలుగా తగ్గించేస్తామని. మరి ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది మద్య నిషేధం. సో మద్య నిషేధం కాస్త మద్య నిషేధంగా మారిపోయింది. మరి ఇప్పుడు అది ప్రజల పాలిట విషాదంగా మారింది. నిషేధం నిషాదమై విషాదంగా పరిణమించే విచిత్రమైన పరిస్థితి. మరి ఇక్కడ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, ఈజీ క్యారీ హోమ్ ప్యాకేజెస్, డైలీ 10,000 కేసులు అమ్మాలి అని చెప్పి మరి బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందంట. అలాగే బీరు కూడా పెద్ద బాటిల్ 600 ml తాగాలంటే కొంచెం క్యారీ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. ఎక్కడికక్కడ ఫక్ట్ మంది తాగి అక్కడ పక్కన పడేయడానికి వీలుగా 300 ml బీర్లు, 90 ml విస్కీలు, ఇటువంటి మంచి మంచి కాన్సెప్ట్స్తో వస్తున్నారు. మరి ఏమీ లేదు, ఊరికేనే మా పార్టీ అధ్యక్షుడు ఆయన మాట్లాడిందే కాబట్టి ఆయనకి ఒకసారి గుర్తు చేసే చిరు ప్రయత్నం తప్ప ఇంతకు మించి ఎవరిని ఏమి అనాలని కాదు. ఇక మా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే